బాహుబలి రిలీజ్ అయ్యాక రాజమౌళి డైరెక్టర్ గా ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. అంతకు ముందు వరకు తెలుగు సినీ పరిశ్రమలో రాజమౌళికి పోటీ అంటే వివి వినాయక్, పూరి జగన్నాథ్ లాంటి మాస్ దర్శకుల పేర్లు వినిపించేవి. కానీ బాహుబలి పుణ్యమా అంటూ ఇప్పుడు వీరిద్దరూ రాజమౌళికి చాలా దూరంలో నిలిచిపోయారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి రికార్డులను బ్రేక్ చేయాలని వినాయక్ చాలా సీరియస్గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్లో 100 కోట్ల పెట్టుబడితో మహేష్తో సినిమా చేయాలనుంది అంటూ తన మనసులోని మాట బయటపెట్టేశాడు కూడా. ఈ మాటల్లో మహేష్తో ఒక భారీ సినిమా తీయాలని ఉంది అనే అర్థం కన్నా బాహుబలిని మించిన సినిమా తీయాలని ఉంది అనే మీనింగే ఎక్కువ ఉన్నట్లు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక పూరి విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ భారీ బడ్జెట్ చిత్రాలకి దూరం అనే చెప్పాలి. కేవలం పవర్ఫుల్ పంచి డైలాగులతో హిట్ కొట్టే పూరి ఇలా 100 కోట్ల బడ్జెట్కి సై అంటాడు అని అనుకోలేం. సో ఇప్పుడు జక్కనతో యుద్ధానికి సై అంటున్న దర్శకుడు ఎవరు అంటే ఒక్క వినాయక్ పేరే వినిపిస్తుంది. మామూలుగా జక్కన్నని ఫాలో అవ్వడం, జక్కన్నతో పోటీ పడడం వినాయక్కి ఇదే మొదటిసారి కాదు అని చెప్పాలి. గతంలో రాజమౌళి మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టగానే వినాయక్ కూడా అచ్చం అలాంటి కాన్సెప్ట్తో అల్లు అర్జున్ని హీరోగా పెట్టి బద్రీనాథ్ సినిమాని తెరకెక్కించి అపజయాన్ని మూటకట్టుకున్నాడు. అప్పుడు ఫలితం అలా వచ్చినా వినాయక్ మళ్ళీ జక్కనతో వారికి సయ్యంటున్నాడు అంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. మరోవైపు ఇప్పటికే బండ్ల గణేష్ కూడా బాహుబలిని మించిన సినిమాను తీస్తాను అంటూ శపథాలు కాస్తూ ఉండడంతో వీరిద్దరి కాంబినేషన్లో బాహుబలిని మించిన సినిమా వస్తుందేమో చూద్దాం. అమరేంద్ర బాహుబలి, బల్లాల దేవ ఇద్దరు దేవసేనను ఇష్టపడతారు. బాహుబలినే ఇష్టపడుతుంది దేవసేన. నీకు రాజ్యం కావాలా ప్రేమ కావాలా అని అడిగితే రాజ్యం విడిచి వెళ్ళిపోతాడు బాహుబలి. దేవసేనతో ప్రేమ, పెళ్ళి, కాపురం వరకు కథ జరుగుతుంది. ఇదే సమయంలో మాహిష్మతి రాజ్యాన్ని పాలిస్తున్న బల్లాల దేవ ప్రజలను చిత్రహింసలు పెడుతుంటాడు. అతని పాలనపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతుంటారు. ఇదే అదునుగా భావించి కాలకేయ తమ్ముడు మాహిష్